Question number 13149, Minister for Animal Husbandry. Dhanyavaadalu Adhyaksha. Gaurav Sabhyulu, whether the government provides any financial assistance to the fishermen and the details thereof and Adhigar Adhyaksha. Modati prashnaki Chairman Garu, yes sir. వాళ్ళ కోసం ఈ క్రింది పథకాలని అందుబాటులోకి తీసుకొచ్చిన ఒకటి మొట్టమొదటిది మత్స్యకార భరోసా. మత్స్యకార భరోసాలో భాగంగా చేపల వేటకు వెళ్ళేటటువంటి ప్రతి మత్స్యకారుడికి కూడా చేపల వేట నిషేధ సమయంలో కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, మరి అలాగనే హెచ్ఎస్డి ఆయిల్ పైన లీటర్కు 9 రూపాయల సబ్సిడీ, మోటరైజ్డ్ బోట్స్ అయితే నెలకు 300 లీటర్లు, మెకనైజ్డ్ బోట్లు అయితే నెలకి 3,000 లీటర్లు. అలాగనే ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు ఎవరైనా వేట చేస్తూ మరణిస్తే 10,00,000 రూపాయల ఎక్స్గ్రేషియా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా బాగా. అలాగనే వాళ్ళకి వేరియస్ ఇన్పుట్స్ కూడా సబ్సిడీ బేసిస్లో ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. బోట్స్, నెట్స్, డీప్ సీ ఫిషింగ్ వెసల్స్, మోటార్ సైకిల్స్ విత్ ఐస్ బాక్సెస్, మరియు కాకుండా ఇన్లాండ్ ఫిషర్మెన్కి స్టాకింగ్ ఆఫ్ ఫిష్ ఫింగర్లింగ్స్ పని చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి అలాగనే బ్లూ రివల్యూషన్ స్కీమ్లో లాస్ట్ గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు తీసుకొచ్చినటువంటి స్కీమ్ అధ్యక్ష బ్లూ రివల్యూషన్, అందులో ఫిషర్మెన్కి కొంతమందికి హౌసింగ్ స్కీమ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చున్నాం అధ్యక్ష. మరి అలాగనే 50 సంవత్సరాలు పైబడినటువంటి మత్స్యకారులకి పెన్షన్ అందుబాటులోకి తీసుకొచ్చున్నాం అధ్యక్ష. ఇవి కాకుండా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నామినల్ లీజ్ బేసిస్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్యాంక్స్, డిపార్ట్మెంట్ అండర్లో ఉన్న ట్యాంక్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ, లేకపోతే జీపీ అండర్లో ఉన్నటువంటి ట్యాంక్స్ కానీ వాళ్ళకి నామినల్ లీజ్ కింద ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ది సెకండ్ క్వశ్చన్, ది టోటల్ అమౌంట్ స్పెండ్ ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది కేటగిరీ టిల్ డేట్ అని చెప్పి అడిగారు అధ్యక్ష. ఇప్పటి వరకు 811 కోట్ల 37 లక్షల రూపాయలు.